హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో 2 ఎయిర్పోర్ట్స్లో మనకు జాబ్స్ సంబంధించి, వ్యాకెన్సీస్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో 2 నోటిఫికేషన్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికి సంబంధించి ఎలా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, ఏం చేయాలనేది క్లారిటీగా చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్లో 2 ఎయిర్పోర్ట్స్లో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫస్ట్ ఎయిర్పోర్ట్ చూసుకుంటే తిరుపతికి సంబంధించి, తిరుపతిలో మనకు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, ఇంతకుముందు ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ ఉండేది. సో ప్రజెంట్ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ అని చెప్పి ఇక్కడ పేరు మార్చడం జరిగింది. సో ఇండియన్ నేషనల్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతే తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మీరు వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు ఏమేమి వ్యాకన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి గమనిస్తే, ఇక్కడ తిరుపతిలో జూనియర్ సర్వీస్ ఏదైతే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 9, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 5, హ్యాండీమ్యాన్కి సంబంధించి ఒక 14 వ్యాకన్సీస్ ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో మీరు ఎక్కడ అప్లై చేసి వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. 23వ తేదీ చూసుకుంటే ఓల్డ్ టెర్మినల్ బిల్డింగ్, ఓల్డ్ ఎయిర్పోర్ట్, రేణిగుంట, తిరుపతి. సో ఈ అడ్రస్కి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి 12:30 నుండి 12:30 మధ్యలో 23 ఫిబ్రవరి అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన శాలరీ అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు వెళ్ళొచ్చు. 16,530 అనేది శాలరీ. సో జనరల్ కేటగిరీస్ అభ్యర్థులకు ఏజ్ 28, ఓబీసీ 31, ఎస్సీ ఎస్టీ 33 ఇయర్స్ వరకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే దీనికి సంబంధించి ఏముంటుంది వర్క్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఏదైతే ప్యాసింజర్ చెక్ఇన్ ఉంటుందో, సో దాన్ని ఎవరైతే ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే చేయాల్సి అయితే ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఇంకా 10+2 అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఇక్కడ వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. 15,220 అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ అయితే ఇది. నెక్స్ట్ మనకు ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 3 ఇయర్స్ డిప్లొమా అనేది మెకానికల్, ఎలక్ట్రికల్, ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ లాంటి కోర్సుల్లో చేసిన వాళ్ళు లేదంటే ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో ఎవరికైతే లేకపోతే వ్యాలిడ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నా కూడా ఎలిజిబులే. 16,530 శాలరీ అయితే ఇస్తారు. ఏజ్ లిమిట్ అయితే ఇది. నెక్స్ట్ హ్యాండీమ్యాన్ ఉద్యోగాలకు సంబంధించి 10th క్లాస్ ఎవరైతే చదువుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ వ్యాలిడ్ ఏదైతే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. సో 15,220 అయితే మనకు శాలరీ ఇస్తారు. సో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ అయితే ఇది. సో మీరు ఏం జాబ్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. హ్యాండీమ్యాన్ ఉద్యోగాలకు సంబంధించి ఇంకా ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించి మనకు ఇక్కడ హ్యాండీమ్యాన్ ఆర్ హ్యాండీ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు లోకల్ లాంగ్వేజ్ అలాగే హిందీ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలి, దాంతోపాటు ఇంగ్లీష్ అనేది చదవగలగాలి. 11,700 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి అప్లికేషన్స్ అనేది మీరు ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని డైరెక్ట్గా ఫిల్ చేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూకి ఎక్కడ అటెండ్ అవ్వాలి అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది కాబట్టి, సో డైరెక్ట్గా అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది, దీంట్లోనే నేను పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు సో అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలంటే డీడీ తీయాల్సి ఉంటుంది. డీడీ అనేది ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ అనే పేరు మీద, ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ అనే పేరు మీద మీరు ఎస్బీఐ అయినా ఏదైనా నేషనల్ బ్యాంక్లో అయినా 500 రూపీస్ అనేది డీడీ అయితే తీసి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళైతే ఎటువంటి ఫీజు అయితే డిమాండ్ డీడీ అయితే తీసుకొని వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. మిగతా వాళ్ళందరూ ఈ డీడీ అయితే 500 రూపాయలది పే చేసి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. డీడీ వెనకాల మీ పేరు, మొబైల్ నెంబర్ అయితే రాసి తీసుకొని వెళ్ళండి. దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, ఫోటో కాపీసు, సెల్ఫ్ అటెస్టేషన్, మీకు పాస్పోర్ట్ సంబంధించి, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్లు, మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకు అప్లికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ని ఫిల్ చేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇది ఉద్యోగాలకు సంబంధించి. నెక్స్ట్ ఇంకో ఎయిర్పోర్ట్ సంబంధించి చూసుకుంటే, నెక్స్ట్ మనకు విశాఖపట్నంకి సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ వ్యాకన్సీస్ని అయితే ఫిల్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మనకు ఇలాంటి ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. సో విశాఖపట్నంలో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 9, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 12, ర్యాంప్ సర్వీస్ 1, యుటిలిటీ ఏజెంట్ 4,
హ్యాండీమ్యాన్కి సంబంధించిన ఉద్యోగాలు ఒక 30 అయితే ఉండడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు కస్టమర్ సర్వీసు, జూనియర్ కస్టమర్ సర్వీస్కి 25వ తేదీ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మిగిలిన ఉద్యోగాలకు 26వ తేదీ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూకి ఎక్కడ వెళ్ళాలి అనే అడ్రస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అడ్రస్కి డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఈ అడ్రస్లో ఇంటర్వ్యూకి వెళ్ళండి. తర్వాత క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, సో అదే క్వాలిఫికేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు దీనికి సంబంధించి కూడా నేను పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని మీకు కావాలంటే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. సో సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అప్లై ప్రాసెస్ కూడా సేమ్గా ఉంటుంది. 500 రూపీస్ అనేది ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసి ఏ డాక్యుమెంట్స్ ఏదైతే మెన్షన్ చేశారో ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని 25వ తేదీ 26వ తేదీ ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా, ఆ తేదీల్లో మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ ఉన్నా మన ఛానల్లో వస్తుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.